శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకుందాం. కుటుంబ స్థానంలోని కుజుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. తృతీయంలో గురుడు ఉన్నాడు. కేతువుతో పాటు చతుర్థంలో రవి ప్లస్ శని కలిసి కూర్చుని ఉన్నారు. పంచమంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే మనం చూస్తుంటే భాగ్యంలో రాహు ఉన్నారు. సో ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏంటంటే, ఒకటి శని మారడం వల్ల సశమహాపురుషి యోగం అని చెప్పి ఒక యోగాన్ని కనెక్ట్ అయి ఉంటారేమో తప్ప మిగిలిన అన్ని ప్లానెట్స్ కూడా కొంతవరకు నెగిటివ్గానే ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉన్నమాట. అంటే ఏ గ్రహం కూడా ఒక స్ప్రెడ్ చేసినట్టు ఉన్నాయి తప్ప కలిసి కోఆర్డినేషన్ చేసుకున్నట్టుగా తులారాశి వారికి ప్రత్యేకంగా కనిపించట్లేదు. సో ఈ 15వ రోజులకు మంత్రసాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అనవసరమైన విషయాల్లో దూరకుండా, అనవసరమైన వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఏదో ప్రశాంతంగా టైంపాస్ చేసుకున్నట్టుగా జీవితాన్ని 15 రోజులు గడపగలిగితే చాలా బాగుంటుంది. కొత్త అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. అలాగేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయకండి. ఈ రాశి వారు ఇస్తేనే తిరిగి వస్తుందనే గ్యారంటీ మనకు కనిపించదు. లక్షల్లో మనకు రావాల్సిన అమౌంట్ కూడా రాకుండా బ్లాక్ అయ్యి ఉంటాయి ఈ సంవత్సరం. ఈ 15 రోజులు అటువంటి సమస్య ఒకటి కనబడే అవకాశం ఉంటుంది. మీ మంచితనమే మీకు శత్రువుగా అవుతుంది. అంచేత వీలైనంత వరకు మాటలతో జాగ్రత్తగా మాట్లాడండి. అందులోని స్త్రీలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది కాకుండా మీరు చేసుకోవాల్సిన ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. కొంచెం ధైర్యంతో మీరు కొన్ని పనులు సక్సెస్ఫుల్ అవ్వడానికి, కోర్టు వ్యవహారాల్లో కొంచెం క్లియరెన్స్ రావడానికి వీటికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. డెఫినెట్గా సత్ఫలితాలు మీకు అనబడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆ ఆంజనేయ స్వామికి అనుగ్రహంతో సంకట విమోచన జరిగి కొన్ని కొన్ని ఇష్యూస్ బయటపడతాయి, చక్కగా పాజిటివ్గా వస్తాయి. బట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, కొత్త విషయాల్లో అన్ని జోక్యం చేసుకోవడం మాత్రం దయచేసి 15 రోజులు మాత్రం చేయకుండా ఉండండి. దానివల్ల మీకు ఇంకా పెద్ద నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.